కొంచెం వెనక్కి జరగండి, ముందు జరగండి, మేడం వస్తారు మాట్లాడండి, కొంచెం వెనక్కి జరగండి, కొంచెం మేము పడం గారు కలిసిన ఒకసారి చూడమ్మా. వచ్చినాక మాకు మేలే జరిగింది, మాకు సంతోషంగా ఉంది. మాకు వచ్చి 3 లక్షలు మాకు సహాయం ఇచ్చిపోయింది. మా కుటుంబరాన్ని మమ్మల్ని ఆదుకొని ఆమెకి ధన్యవాదాలు. మాకు మాది గ్యానిగిపెంట తాటిపర్తి సుధాకరు, తాటిపర్తి యంగమ్మ. నా భర్త తరచుగా మీటింగ్లలో తిరగతా ఆయనకి చనిపోయిండు. అన్నం నీళ్ళు లేకుండా ఒక పట్టేసి ఆయన మరణానికి గురయిండు. నేను హాస్పిటల్ తీసుకోబోయేళ్ళకి మధ్యలో చనిపోయిండు. మాకు కాకర్లో మా పిసిరింటు వెంకటేశ్వర్లు, మాకు నరేంద్రనాయుడు, మరి మాలి, మా అశోకు, మా ప్రభాకరి, మా మరిది, మా పిల్లల్ని మమ్మల్ని ఆశీర్వదించి మా లూసు తీసుకుపోయింది కాకర్ల సురేష్ దగ్గరికి. ఆయన వచ్చి మాకు ఎంతో సహాయం చేసిండు. సావెత్తుకుంటానికి 50 ఏళ్ళు ఇచ్చిండు, కర్మంత్రానికి 30 ఏళ్ళు ఇచ్చిండు. అంతకుముందు నా కొడుకు చచ్చిపోయినప్పుడు కూడా వచ్చి ఇద్దరు చిన్న బిడ్డల్ని చూసి 10,000 సహాయం ఇచ్చిండు. మా కోడలకి కూడా బీపీ, నాకు బీపీ, షుగర్ 2 ఆపరేషన్లు అయినాయి. అక్కడ బతికే పరిస్థితి లేక కూతురు దగ్గరికి వచ్చి 1-2 నెలల నుంచి ఇక్కడే ఉండా, మళ్ళీ మా ఊరు పోతా. నాకు ఇల్లు వాకిలు కూడా సదరంగా లేదు. ఈయన తెలుగుదేశం వస్తే ఇల్లు కట్టుకోవాలని కొద్దిగా సిమెంట్ రాళ్ళతోటి కట్టిండు రేకులేసి. మేము ఆ సహాయం కోసము వాళ్ళ కోసం ఎదురు చూస్తా తెలుగుదేశం గెలిస్తే ఇల్లు వాకిలు కట్టుకోవాలని ఆయన అంతో పిచ్చిలో ఉన్నాడు. తర్వాత ఆయన చనిపోయాక మేము రోడ్డుకు పడ్డట్టు మా పరిస్థితులు అట్ట తెల్లారిపోయింది. అందుకని చెప్పి భువనేశ్వరం గారు, కాకర్ల సురేష్, మా పెసిడెంట్లు, మా ఊరు నాయకులు, మా గ్రామస్తులు అందరూ కూడా మమ్మల్ని అంగీకరించి మమ్మల్ని సాయం కోరుకోమని మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు అయినరు.